దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దసరా ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారి కానుకగా 2022 సంవత్సరంలో నోటిఫికేషన్ స్టార్టింగ్ లో అంటే 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి దాని పక్కన పడితే ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి న్యాయపరమైన సలహాలు కానీ సలహా పరిష్కారాలు చూసుకుంటూ ఇవాళ దాదాపు 50,000 వరకు ఫిలప్ చేసుకుంటూ ముందుకు వచ్చిన తరుణంలో మీ అందరూ కూడా ఈరోజు దసరా ముందు మీరు ఇంజనీర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వారి చేతుల మీద తీసుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా ఖాళీలని భర్తీ చేస్తూ ఇంకా నిన్న ఎన్ని ఖాళీలను అన్ని భర్తీ చేసుకుంటూ జాబ్ క్యాలెండర్ కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ రిలీజ్ చేసి దానికి తోడు మిగతా 20 లక్షల మంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వారికి ఏం చేయాలి? గత 10 సంవత్సరాలు ఉన్న తెలంగాణ వివరణ ఆలోచించడం అప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు పెద్ద క్యాంపస్ తీసుకుని సంవత్సరానికి 10,000 మంది ఆనంద్ మహేంద్ర అని ప్రముఖ యూనివర్సిటీకి దాని చైర్మన్ గా పెట్టి స్కిల్ యూనివర్సిటీతో పాటు మీ అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ మీ ప్రాక్టికల్ లేక మీ సెలెక్ట్ కాలేకపోతుంది. 2-3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయడమే కాదు, ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించాలి లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనతో ముందు చేసిన మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి గారు గారికి, మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీ అందరికీ ఎప్పుడేసిన ఇంజనీర్లు అంటే ఒక రోడ్ వేసి ఒక బ్రిడ్జ్ కట్టేసి ఒక కాలువతో ఇంజనీర్లు కాదు. మీరు కట్టే పని, మీరు చేసే పని నాణ్యత ఉన్నదా లేదా 24 గంటలు మీరు ఏ పని చేసినా దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అది రాత్రి అయినా సరే పని జరిగే సమయంలో మీరు అక్కడ ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ ముఖ్యం, డీలు ఈల కంటే అసిస్టెంట్ ఇంజనీరే క్వాలిటీ చెక్ చేసేవాడు. కానీ ఈ రోజుల్లో చూస్తున్నాం, మీరు ఒకటే సలహా ఇస్తున్నాను ఎందుకంటే ఇటీవల చూస్తున్నాము ఇంజనీర్లు విచారణకు హాజరవుతుందంటే ఎంత బాధ అనిపిస్తుందో మీరు చూడండి. సార్ మోక్షమన్న విశ్వేశ్వరరావు లాంటి భారతరత్న అలాంటి ఇంజనీర్ పుట్టిన ఈ దేశంలో గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచన కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన సలహాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్గా మారిపోతే ఇవాళ కట్టిన 3 ఏళ్లకే వేడి గడ్డ లాంటి బ్యారేజీలు కుంగిపోతే 70 ఏళ్ల కింద సాగర్ డ్యామ్ కట్టి అప్పుడు క్రేన్ లేవు, టెక్నాలజీ లేదు, పెద్ద పెద్ద బండరాళ్ళు పాలమూరు లేబరు బండరాళ్ళతో డ్యామ్ కడితే ఇప్పటికీ అక్కడ గీత కూడా పడలే. అందట్టిన ఇంజనీర్లను మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, కాళేశ్వరం గట్టి ఇంజనీర్లు కాదు. మీ అందరికీ మళ్ళా చెప్తున్నాను నువ్వు, ఎందుకంటే ఆయన అప్పుడు చెప్పేవాడు అంతా నేనే మొత్తం ఇంజనీర్ నేనే ఈ ప్రపంచంలోనే వింటా అన్నాడు. కూలిపోయిన కుంగిపోయిన తెల్లారేమో అంటే ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇప్పించినాడు, ఇదే విద్రోహ చర్య అన్నాడు. ఆఖరికి బయటపడ్డది విద్రోహ చర్య అయితే బాంబులు పెడితే పైకి లేస్తుంది అని కిందికి పోతుంది ఎక్కడన్నా. అలాంటి చేసి ప్రజలను మోసం చేసి 150,000,000,000 ఖర్చు పెట్టి ఆ భారం మన మీద మోసిపోయింది. అందుకని మీ ఇంజనీర్లకు మీకు సలహా ఇస్తూ మీకు మాకు కూడా ఉండండి, మాది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు 10 ఏళ్లలో ప్రతిరోజు ఆదివారం లేదు శనివారం లేదు ప్రతిరోజు హైదరాబాద్ ఉంటే సెక్రటరీకి వస్తారు, ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా కలుస్తారు. గత ముఖ్యమంత్రి గారు 10 ఏళ్లలో 10 సార్లు కూడా సెక్రటరీ రాలే. అంటే పనిచేసే ప్రభుత్వానికి మాటల ప్రభుత్వానికి చేయండి. మీది ఉదాహరణ తీసుకోండి ఇంజనీర్లది 2022 అంటే 3 ఏళ్ళైంది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా లేకపోతే ఇంకా 5 ఏళ్ళు పెండింగ్ ఉంటుండే మీకు. రేపు పొద్దున కేటీఆర్ గారు అంటారు, ఇక కేటీఆర్ గారు ట్విట్టర్లో పెడతారు మేమందరూ రెడీ చేసాం ఆర్డర్లు ఇచ్చినట్టు, మీకు వచ్చి 10 ఏళ్ళు అయింది. మా ముఖ్యమంత్రి గారు ఏ ఆర్డర్ ఇచ్చినా మీరే చేసినామంటారు. నువ్వు 2 ఏళ్ల కింద అంటే 3 ఏళ్ల కింద ఎగ్జామ్ పెట్టి 2 ఏళ్ళు అధికారం ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు పరిష్కరించలే? చిన్న చిన్న సమస్యలు ఎందుకు పరిష్కరించలే? ఇవాళ ఆర్ఎండ్బిలో చూస్తున్నా నేను మినిస్టర్గా 10 నెలలకెళ్ళి 5 మండలాలకు అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటాడు. ఇవాళ 156 మంది సెలెక్ట్ చేసుకున్నాం, 8 డేస్కి వెళ్ళి నాట్లో ట్రైనింగ్ కూడా ఇచ్చేసినాం. ఇక్కడ ఆర్ఎండ్బి వాళ్ళు ఉన్నారా మన ఇంజనీర్లు? మీకు అందరూ 8 డేస్కి వెళ్ళి ట్రైనింగ్ అయిపోయిందా?
ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకున్నాం కదా, మీరు కూడా దగ్గరకు ఉండి దగ్గర ఉండి మీరు ట్రైనింగ్ ఇప్పించినాం కదా. మన ఆంధ్రప్రదేశ్ ఉండి ఇంజనీరుగా ఉండి సివిల్ ఇంజనీర్గా ఉండి ఐఏఎస్ వచ్చిన దేశంలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్, ఇంజనీరింగ్కి వెళ్ళి ఐఏఎస్ వచ్చిన ఆయన ఒక్కరికి, అది ఫస్ట్ అండ్ లాస్ట్. ఆయనను కూడా పిలిపించి మీకు ట్రైనింగ్ ఇప్పించాను. అందుకని మీ అందరు కూడా మరొకసారి బెస్ట్ ఆఫ్ ద చెప్పకు, మీరు పనిచేసేవాళ్ళకి డ్యూటీ కాదు. మాకు కూడా ట్రైనింగ్ సేమ్ లేవు, మినిస్టర్కైనా సీఎం గారైనా ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఎవరు వచ్చినా మేము లేచి పనిచేస్తాం. మీ ఇంజనీర్స్ కూడా ఎప్పుడెప్పుడు ఒక్కడ వర్క్ నడుస్తున్న ఆ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ క్వాలిటీ చెక్ చేస్తూ 1:2, 2:4, 1:1.5, 3 ఆ రేషియో కూడా మేము చూసాం. ఎందుకంటే కట్టినప్పుడే కొట్టుకుపోతున్నాయి. ఆ క్వాలిటీ చెక్ చేయనంత వరకు మనం అనుకోవు. ఇంజనీర్ అంటే దేశాన్ని నడిపించేది ఇంజనీర్లు. ఫ్లైట్లో ఇంజన్ అయినా, ట్రైన్ ఇంజన్ అయినా, రోడ్లు వేసినా, బ్రిడ్జి కట్టినా, ఇరిగేషన్ కెనాల్ కట్టినా, దేశానికి వెన్నుముక లాంటి వారు ఇంజనీర్లు. అందుకనే ఇంజనీర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంది. మేము శాంక్షన్ చేయగానే క్వాలిటీతో పనిచేసి 100 సంవత్సరాలైనా చెక్ చేయకుండా ఉండాలి. మరొకసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ 1905లో వరదలు వచ్చినప్పుడు, అప్పుడు నిజాం గారు వారు విర్పిలిస్తే గండిపేట దగ్గర ఈశా నది ఉంటే చిన్నది, అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరయ్య గారి ప్లాన్తోనే అది కట్టిండు. ఆ మూసి తెలంగాణ నది మూసి వికారాబాద్లో పుట్టి దామర్చర్ల మండలంలో కృష్ణా నదిలో కలిసే ఏకైక తెలంగాణ రివర్ అది, ఒరిజినల్ తెలంగాణ రివర్. ఇవాళ మురికి కూపంగా మారిపోయి దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలో 1 కోటి మంది ఆరోగ్యాలు, క్యాన్సర్లు, లంగ్ ఇన్ఫెక్షన్లు వస్తుంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడ చదువుకుంటారా? ఆయన గుంటూరుకి వెళ్ళి అమెరికా పోయినట్టు, కానీ నాకు డౌట్ అయిందంటే గుంటూరులోనే చదువుకున్నట్టు, అమెరికా పోనట్టుండు. నేను అహ్మదాబాద్ రివర్ పోయిన సార్ ఎంపీగా, స్టాండింగ్ కమిటీ మెంబర్గా, గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం పక్క నుంచి పోతుంటుంది. మేమందరం ఎంపీలో పోయి ఆ నీళ్ళు తాగినాం. అది స్వీట్ డ్రింకింగ్ వాటర్ లాగా ఉన్నది. అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు, నమామి గంగా చేయవచ్చు. ఇక్కడ బీజేపీలు మాత్రం మూసిని ముట్టుకుంటూ ఊక్కునే లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరే ఇంజనీర్లు ఆలోచించండి. కానీ ఇవాళ మా అప్పుడు మా బట్టి గారు జపాన్లో ఆయన కారులో పూతపోతూ తీసిన వీడియోలు అన్నీ చూపించింది నాకు. మధ్యలో సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుంది అంటే ఒక డ్రింక్ ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా రాజేది అంటే వాళ్ళకి ఏందండి, ఈ తెలంగాణ అభివృద్ధి చెందే అవసరం లేదు. అధికారం పోయిందంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం. అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఏదేమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్లం, ఎంపీలం, ఎమ్మెల్యేలం, మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే కానీ ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేపిస్తూ మాతోని దాన్ని ఇవాళ హాఫ్ ఆఫ్ ది తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయడానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం. కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందుకు పోవాలని మరొకసారి మీరెవరైనా మాట్లాడినా మీరు ఒక్కటే ప్రశ్నించాలి. 3 ఏళ్ల కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్డర్లు ఇవ్వలేదు? ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేపు మాపు పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు. మీ ఉద్యోగాన్ని బాధ్యత మీరు బాధ్యతగా భావించాలని. ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకు వెళ్ళడానికి కాదు, మీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు, ఈ దేశాన్ని, దేశ భవిష్యత్తుని, ప్రపంచంలో మన తెలంగాణని తెలంగాణ అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.